फ्रेंड्स वेलकम बैक टू स्मार्ट पुनीत चैनल नमस्ते अंडी मन वीडियो नेबोये रेसीपी वी हाई प्रोटीन दोश अलसंदल दोश दी का इंग्रीडियंट्स पद ग्लास की अलसंदल ग्लास की अलसंदल दीनों हाफ सगम ग्लास की बिह्य अदे ग्लास तो हाफ ग्लास रईस तस्कना ఒక స్పూన్ మెంతులు తీసుకున్నానండి ఈ మూడుని విడివిడిగా కడిగి మొత్తం కలిపి నానబెట్టుకోవచ్చండి చూసారు కదండి మూడుని కలిపి శుభ్రంగా కడిగి 6 గంటలు నానబెట్టానండి నానబెట్టిన తర్వాత ఈ విధంగా వచ్చేయి ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకుందాము చూసారు కదండి వీటిని పొప్పన్నిటిని అలసందల్ని మిక్సీలో వేసుకున్నాను దీనిలోని కొంచెం అల్లం వేస్తున్నానండి అల్లము ఒక మూడు పచ్చిమిర్చి వేసి గ్రైండర్ చేసుకుందాము ఒక స్పూన్ salt కూడా వేస్తున్నానండి మొత్తం కలిపి గ్రైండ్ చేసుకుందాము చూసారు కదండి అలసంద బ్యాటర్ రెడీ అయిపోయింది దోసల బ్యాటర్ ఇప్పుడు మనం దీన్ని గిన్నెలోకి వేసేసుకొని కొంచెం సోడా ఉప్పు జీలకర్ర వేసుకొని చూసారు కదండి మిక్సీ పట్టిన తర్వాత పిండి ఇలా ఉంది దీంట్లోనే ఇప్పుడు మనం ఒక హాఫ్ స్పూన్ సోడా ఉప్పు వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసి బాగా కలుపుకుందాము ఈ విధంగా పలుచగా కలుపుకోవాలండి దోస బ్యాటర్ అనేది స్టవ్ వెలిగించుకొని దోస పాన్ పెట్టుకోవాలండి పాన్ పెట్టుకొని దాని మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాము ఇది హై ప్రోటీన్ దోశ అండి చాలా టేస్టీగా ఉంటది పిల్లలకు చాలా మంచిది పెద్దలకైనా మంచిదిను ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసి పెట్టొచ్చు పిల్లలకి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చాతల దోశ పాన్ హీట్ పెట్టండి మనం దోశ వేసుకుందాము మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము ఇదని ఆనియన్స్ కూడా వేస్తున్నానండి ముందే వేసుకోవచ్చు కానీ దోసలు బాగా మందంగా వచ్చేస్తాయి అందుకని నేను పైన వేస్తున్నాను మీకు ఇష్టమైతే ముందైనా వేసేసుకోవచ్చు పిండిలో కలిపేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నానండి దోసలు బాగా పలుచగా కొట్టండి పేపర్ దోసలాగా కూడా వస్తాయి పిండిని అలసందల్ని 6 గంటలు నానబెట్టుకోవాలండి అప్పుడే బాగా వస్తాయి ఈ విధంగా మరో దోసలు వేద్దామండి ఇలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్ కైనా బాగుంటుంది వారంలో ఒక్కసారైనా ఈ హై ప్రోటీన్ దోశ వేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి ఇది ఏ చట్నీతో అయినా బాగుంటుందండి మామూలు రోటి పచ్చడితో అయినా బాగుంటుంది టమాటా చట్నీ ఏ చట్నీతో అయినా బాగుంటుంది లేదా కారపొడి వేసుకొని ఒట్టి దోసలైనా తినేయొచ్చు చూసారు కదండి హై ప్రోటీన్ అలసందల దోశ రెడీ అయ్యిందండి నేను చేసిన ఈ దోశలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో